నమస్తే అండి సో ఇప్పుడు చూస్తున్నాము ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి హైకోర్టు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది మార్చి ముప్పై కల్లా కూడా ఎన్నికలు పూర్తి అవ్వాలి అని చెప్పి సో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే లేకపోతే ప్రభుత్వ పనితీరుని బట్టి చూస్తూ ఉంటే ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇష్యూ సాధ్యపడదని చెప్పేసి సామాన్య పౌరుడికి కూడా తెలుసు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కావలసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగితే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత బయటపడకూడదనేటువంటి ఉద్దేశంతో ముందు నుంచి తొమ్మిది నెలల అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీసీల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ వాళ్ళే సాధ్యపడినటువంటి రిజర్వేషన్స్ని ప్రభుత్వం నుంచి పంపించి మరలా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా రామాంజనేయులు ప్రతాప్ రెడ్డి రెడ్డి సంఘం అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రామాంజనేయులు వాళ్ళ పార్టీకి కార్యకర్త వీళ్ళిద్దరితోటి హైకోర్టులో ఈ రిజర్వ్ ఈ రిజర్వేషన్సు ప్రభుత్వం చేసినటువంటి రిజర్వేషన్స్ అసంబద్ధం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే కోర్టుక వేయించి ఈరోజు బీసీలని మీద చవిత్య ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మేము ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే వివరించడం జరిగింది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ చూసినట్లయితే ప్రతాప్ రెడ్డి రామాంజనేయులు జగన్మోహన్ రెడ్డి గారికి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఈ రామాంజనం నేట అతను ఎప్పుడు కూడా బ్యానర్లు కడుతూ ఉంటాడు అదేవిధంగా ప్రతాప్ రెడ్డి అతను అతను కూడా రెడ్డి రెడ్డి సంఘానికి ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా క్రియాశీలకమైనటువంటి నాయకుడు చూడండి రాజశేఖర రెడ్డి చనిపోయి దాదాపుగా ఇప్పటికీ రెండు వేల తొమ్మిది అంటే పది సంవత్సరాలు పది సంవత్సరాల క్రితమే రాజశేఖర రెడ్డి గారితో వన్ టు వన్ మీటింగ్లో కూర్చోగలిగినటువంటి రామాంజనేయులు అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో మీటింగ్లు ఇదిగోండి రాజశేఖర రెడ్డి గారు ఫోటో అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జైలుకొచ్చి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళకి ఏంటంటే దీనిలో బాగా తర్ఫీదు పొందారు అనమాట అంటే బీసీల ఓట్ల కోసం ఒక పన్నాగం పన్నారు అది కూడా ఏంటి మళ్ళీ బీసీల భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తారు అనేటువంటి ఒక కుట్రతోటి వాళ్ళ బీసీ సప్లా ఉన్నటువంటి నిధుల నీటిని కూడా దారి మళ్లించిందే కాకుండా బీసీలను అవమానపరిచిందే కాకుండా వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఈ రోజున బీసీ రిజర్వేషన్స్ పేరుతోటి ఒక జగన్ నాటకం ఆడి వాళ్ళు విఫలయత్నం చెందారు కోర్టు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఏది ఏమైనా కూడా బీసీలకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీ ఎను బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారి ఆలోచన విధానమే తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం అందులో భాగంగానే బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించింది ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎటువంటి ఎరం నాయుడు గారు లాంటి పెద్ద పెద్ద నాయకులు కానీ ఈ దేవేంద్ర గౌడ్ లాంటి కానీ లేకుంటే ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఎర్మల్ రామకృష్ణుడు ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది వాళ్ళని రాజకీయంగా పైకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఏది ఏమైనా కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మభ్య చూశాడో బీసీల మొత్తం కూడా దీంట్లో వాస్తవాలు ఏంటి అన్నది పూర్తిగా అర్థమైంది సో అంటే ఈ అంశంలో చూసుకుంటే రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు తీర్పు వెనుక కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అన్న విధంగా కూడా బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది సో బీసీలకి పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అది వైఎస్ఆర్సీపీ మీద రుద్దాలని చూస్తుందని చెప్పితే ఆయన మాట్లాడిన తీరు ఉంది సో దీని గురించి బొత్స సత్యనారాయణ గారు వాళ్ళందరూ ఏమైందన్నట్టు ఇప్పుడు ఒక అయోమయంలో గురయ్యారు ఎందుకంటే రామాంజులు గారు ఎవరు ఎవరు తెలియదు ప్రతాప్ రెడ్డి గారు ఎవరు ఎవరు తెలియదు అని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడు మొన్న దాకా ఏమన్న టీడీపీ పార్టీ నాయకులే హైకోర్టుకు వెళ్ళేసి దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు ఇది టీడీపీ పార్టీ నాయకులు కాదు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేయించారు వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రియాశీలక వ్యక్తులు వేశారని చెప్పేసి బట్టబయలేంది ప్రజలందరూ కూడా తెలిసింది ఇప్పుడేం ఏం చేస్తా ఉన్నారు హైకోర్టును మేనేజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడుతున్నారు హైకోర్టు సుప్రీం కోర్టులు రోజు కోర్టులకు వెళ్ళేటోళ్ళు ఎవరు లేకపోతే ఎవరు జైలుకి వెళ్ళి వచ్చారు లేకపోతే ఈ రోజున హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిని ఎవరి ఇంటికి వస్తున్నారు ఎవరు కాపీలు తాగుతున్నారు టీ టీలు తాగుతున్నారు లేకపోతే విదేశాల్లో ఇంటర్నేషనల్ కోర్టుల్లో ఎవరు లాబింగ్ చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు బీసీఏలు అంటే చాలా ఇష్టం ఆయనకి తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది బీసీలు వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఉంటుంది ఎప్పుడు ఉంది ఉంటుంది అవసరమైతే మేమే బీసీల కోసం అవసరమైతే ఇప్పుడు ఏదైతే నేను హైకోర్టు తీర్పునిచ్చిందో దాని మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఈ హైకోర్టు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మొట్టికాయలు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు తాజాగా అటు పోలీస్ శాఖ మీద కూడా మొట్టికాయలు వేసిన పరిస్థితి స్వయంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ని రేపు పన్నెండో తారీఖున వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చిన పరిస్థితి సో దీని గురించి అంటారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలీసు వారిని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇచ్చారు వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు చట్టాలను ఉల్లంఘించకుండా ఎవరైనా సరే ప్రజాక్షేత్రంలో నిరసన తెలియజేస్తే వాళ్ళకి సహకరించండి అని కూడా చెప్పారు కానీ ఈ తొమ్మిది నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూర్తమైనటువంటి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారు అతను సహకరించకపోతే కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో పనిచేయడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు భయపడతా ఉన్నారు నేను కూడా పోలీసు వాళ్ళని ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాను మీరు మీకు జీతాలు ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి కాదు సాక్షి పేపర్ నుంచి అంతకుమించి కాదు సాక్షి ఛానల్ నుంచి అంతకుమించి కాదు భారతీయ సిమెంట్స్ నుంచి అంతకుమించి కాదు ప్రజలకు అడుతున్నటువంటి పన్నుల చేత మీకు జీతాలు వస్తూ ఉన్నాయి మీకు ఫెసిలిటీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రజలకి మీరు రక్షణ రక్షణగా ఉండండి అంతేగాని రాజకీయ లబ్ధి కోసం లేకపోతే రాజకీయ ప్రలోభాలకు లొంగకండి రాజకీయ ప్రలోభాలకి రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తే మాత్రం ఇవాళ హైకోర్టు ఏదైతే గౌతమ సభాంగం సైతం పిలిచిందో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి డీజీపీ ఇలా హైకోర్టు మెట్టి లేకపోవడం అనమాట ఇది చాలా సిగ్గుసేటు పోలీసు వాళ్ళు కూడా దీన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా రాష్ట్రంలో పోలీసు అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా ప్రవర్తిస్తున్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే వై మనకు పోలీసు అధికారుల సంక్షేమ సంఘం కార్యవర్గం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యవర్గం లాగా మాని వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా పనిచేస్తున్నారు పోలీసు వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దాడి చేస్తే వాళ్ళు ఖండించరు ఇలా ఖండించారు ఎందుకు మీరు ఆ పార్టీకి కార్యకర్తలకు ఎందుకు పనిచేస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తే మా పార్టీ వల్లరామయ్య గారు ఎస్సి సామాజిక వర్గానికి చెంది మరి అనేక సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి మీద వాళ్ళు విరుసుకు పడుతూ ఉన్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నాయకులు పోలీస్ అధికారుల మీద దాడులు చేస్తుంటే మాత్రం వీళ్ళకి నోరులు లేవట్లేదు వీళ్ళ నోరులు పక్షవాతం వచ్చింది అయితే నేనేమడుతున్నాను అంటే వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు గారు ప్రజాచైత్య యాత్రలో భాగంగా విశాఖపట్నం అదేవిధంగా విజయనగరం జిల్లాలో పర్యటించాలనుకున్నారు పర్యటించాలనుకున్న దానికి మా పార్టీ తరఫు నుంచి మేము పర్మిషన్ అడిగాము పోలీస్ శాఖ వారు కూడా అనుమతి ఇవ్వటం జరిగింది అనుమతి ఇచ్చిన తర్వాత వెళ్ళనివ్వకపోవటం ఏంటి రెండోది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనేమో నిలిపేశారు లోపలికి రాకుండా స్వాగతం పలకడానికి వస్తున్నటువంటి నాయకుల మీద పర్మిషన్ ఇచ్చి కూడా నలభై యాభై మంది రావచ్చు పర్మిషన్ ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను వీళ్ళ దగ్గరుండి లోపలికి ఎలా చేశారు ఒక వెయ్యి మందిని ఆ తర్వాత ఒక పది మంది కిరాయి రౌడీలు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయికి అడ్డంగా పడుకుంటే నాలుగైదు వందల మంది ఉన్నటువంటి పోలీసులు ఐదు వందల మంది ఉన్నటువంటి పోలీసులు ఎందుకు వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు ఒక నిమిషం కూడా పట్టదు వాళ్ళందరిని పక్కా జరపడానికి కానీ అటువంటి ప్రయత్నం ఏది కూడా ఈ ప్రభుత్వం చేయలేదంటే హండ్రెడ్ వందకు వంద శాతం రాజకీయ కోణం ఉంది రాజకీయ కోణంలో ఇది జరిగింది కాబట్టి ఇలా హైకోర్టు కూడా దీన్ని కేసుగా స్వీకరించడం జరిగింది స్వీకరించిన తర్వాత డీజీపీ గారిని కూడా రమ్మంటాం జరిగింది డీజీపీ గారు కూడా నేను హైకోర్టుకి వెళ్ళారు మళ్ళీ పదిహేనో తారీఖు పన్నెండో తారీఖు ఒకసారి రమ్మన్నారు మేము ఏమడుతున్నాం అంటే ఇది ఒక పోలీసు ఇటుకరాలతో పోలీసు ఇది వాస్తవా కాదా వాస్తవం కాకపోతే ఎవరో తేల్చండి పోలీసు వారు మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో పోలీసులు రాళ్ళు పట్టుకొని విసిరేటువంటి ప్రయత్నం చేశారు మేము దీని మీద పోలీస్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాం ఇది నిజంగా పోలీసులు అయితే ఇతని మీద యాక్షన్ తీసుకోండి ఎందుకు ఇలా చేశాడు పోలీసు కాకపోతే కూడా అతని మీద యాక్షన్ తీసుకోండి మేము ఫిర్యాదు చేశాం కానీ వీళ్ళు ఫిర్యాదును స్వీకరించగా అంటే ఇది పోలీసు వాళ్ళ వైఫల్యం పోలీసు వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారింట్లో తాడేపల్లిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ముందు రోజు మీటింగ్ అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు దాన్ని తూచ తప్పకుండా గౌతమ్ సవాంగ్ గారు విశాఖపట్నం సిపికి చెప్పి చంద్రబాబు నాయుడు గారు పర్యటన అడ్డుకోవడం జరిగింది రేపు భవిష్యత్తులో మళ్ళీ అదే ప్రాంతం నుంచి మేము ప్రజాచేత యాత్ర వదిలిపెడతాం ఏ పోలీసు అడ్డుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు సో ఇప్పుడు ఈ తొమ్మిది నెలల కాలంలో కూడా కోర్టులు కేసులు అంటూ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో వినిపిస్తూ ఉంది సో ఇప్పుడు తాజాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి త్వరలో జైలుకి వెళ్లబోతున్నారు రసాలకామా ఉదాంతం ఏదైతే ఉందో ఆ అంశంలో ఇప్పటికే నిమ్మగడ్డ ప్రసాద్ని అరెస్ట్ చేశారు త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే విజయసాయి రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి వార్తలు వస్తున్న పరిస్థితి దీని గురించి అంటారు తప్పకుండా అరెస్ట్ చేయాలంటే ఇప్పటికే ఆలస్యమైంది ఎందుకంటే ఎనిమిది వందల యాభై కోట్లకు సంబంధించినటువంటి అంశంలో నిమ్మగడ్డ ప్రసాదు గారు సాక్షి అదేవిధంగా కొన్ని భారత సిమెంట్స్ లాంటి వాటిలో షేర్ హోల్డర్స్గా ఉన్నాడు ఆ డబ్బులన్నీ కూడా అక్కడ నుంచి తరలించి తీసుకురావటం జరిగింది రెడ్డి గారు ఉన్నప్పుడే అక్కడ రెండు వేల ఐదు వందల ఎకరాలు భూమి కొనటం అది ఏదైతే ఎవరైతే మన ఇతను ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బెంగళూరు నుంచి ఆపరేట్ చేసి విదేశాల్లో భూములు కొనడం జరిగింది విదేశాల్లో కూడా బ్యాంకుల్లో లోన్లు తీసుకో తీసుకొని ఎగ్గొట్టినటువంటి వాటిల్లో అక్కడ తీసుకొచ్చినటువంటి డబ్బులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే క్విట్ ప్రోకో సిస్టమ్ ఉందో ఆ సిస్టంలో పెట్టడం జరిగింది ఆ తర్వాత విహారయాత్ర కోసం తన కుటుంబ సభ్యులతోటి సెర్బియా వెళ్తే అక్కడ పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా సరెండర్ అయ్యి ఈ దీంట్లో నాకేం సంబంధం లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేశాను అని చెప్పేసి తన వాంగ్మూలాన్ని ఇవ్వటం జరిగింది అక్కడ ప్రభుత్వాలు భారతదేశ ప్రభుత్వాన్ని ఆల్రెడీ ఆశ్రయించారు ఇంకా ఈ కేసులో మేము దర్యాప్తు చేయగా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఈ కేసులో ఉన్నారు ముద్దాయిలు కాబట్టి వాళ్ళను కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని కూడా ఆ దేశ ప్రభుత్వం అడగటం భారత ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది నిజంగా వాళ్ళు కనుక అవినీతి చేసి ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఎటువంటి అయినా సరే తీసుకోవచ్చు అని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం కూడా తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు భయపడతా ఉన్నారు భయపడి ఊ అంటే ఢిల్లీకి వెళ్ళటం కాలు మోకటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అదే ఇలా ఇన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశం ఒకవేళ ఇక్కడ జరిగినా కూడా మళ్ళీ అక్కడ తీర్మానం జరగాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది మరి కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఇన్నిసార్లు దాదాపుగా ఒక ఇరవై సార్లు పోయాడు కదా ఏ కేంద్ర మంత్రిని కానీ లేదా ప్రధానమంత్రి కానీ ఎవరైనా సరే బీసీ రిజర్వేషన్స్ మీద మాట్లాడాడు మాట్లాడు ఎప్పుడు వెళ్ళినా కూడా తన సెర్బియా కేసు లేకపోతే తన మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు ఈడీ కేసులు ఈ మూడు ఈ అంశాల ఎజెండాగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు తప్పితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కానీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో పెండింగ్ ఉన్న ఇష్యూస్ కానీ గురించి కూడా వీళ్ళు ఢిల్లీ వెళ్ళి ప్రస్తావించడం పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా దీన్ని అయితే తాకట్టు పెడతా ఉన్నాడు ప్రత్యేక హోదా వస్తేనే కనీని ఎరగని రీతిలో అభివృద్ధి చెందిద్ది కనీ వినిగి ఎరగని రీతిలో ఉద్యోగాలు వస్తాయి కనీ ఎరగని రీతిలో పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయని చెప్పినట్టు ఈ ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ప్రత్యేక హోదా అనేటువంటి ఊసే లేదు